బుల్లితెర రారాజు ప్రదీప్ కి ఈ ఏడాది అంతగా కలిసి రాలేదేమో అనిపిస్తుంది. కొన్ని సంఘటనలు చూస్తుంటే ఈ సంవత్సరం మొదట్లో డ్రంక్ ఆన్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ ప్రదీప్ దీని వలన మానసికంగా కొంత బాధపడ్డాడు. ఆ రోజు చాలా మంది డ్రంక్ ఆన్ డ్రైవ్ కేసులో పట్టుబడినా కూడా మీడియా అంతా కూడా ప్రదీప్ ని హైలైట్ చేసి చూపించడం, అలాగే కౌన్సిలింగ్ కి హాజరవడంలో కొంత జాప్యం చేయడం వంటి వాటి వల్ల ఈ న్యూస్ కాస్త పెద్దదైంది. ప్రదీప్ లైఫ్ లో ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. ఇది ఇలా ఉంటే ప్రదీప్ ఇంట్లో విషాదమంటూ మరొక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మహాశివరాత్రి పర్వదినాన ప్రదీప్ నాయనమ్మ చనిపోయినట్లు తెలుస్తోంది. దీనితో ప్రదీప్ కో యాంకర్స్ సుధీర్, రష్మి, అనసూయ వంటి వారు అతన్ని ఓదార్చినట్లు చెప్తున్నారు. ఈ వార్తలో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.